హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అప్పట్లో విజయవాడను వరదల నుంచి వంగవీటిరంగా ఎలా కాపాడారో తెలుసా? రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉధృతిని ఎప్పుడూ చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారింది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్, సింగనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 6 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం అందిస్తోన్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో ఇంతకన్నా ఎక్కువగానే వరదలు ముంచెత్తినప్పుడు వంగవీటిరంగా విజయవాడను కాపాడిన సంఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 1980, 1983లో ఇప్పుడు వచ్చిన వరదల కన్నా ఇంకా ఎక్కువగానే వరదలు విజయవాడను ముంచేశాయి. ఇదే బుడమేరు కారణంగా విజయవాడ నీటిలో మునిగిపోయింది. ఇప్పటి మాదిరిగా ప్రభుత్వం విజయవాడలో ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగేవి. దీంతో సర్కార్కు ఈ వరదల విషయం తెలిసేలోపే వంగవీటిరంగా రంగంలోకి దిగి ప్రజలను కాపాడారని విజయవాడ వాసులు చెబుతున్నారు. పార్టీలు, నాయకులు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుని ప్రజలను రక్షించారని అప్పటి వరద బాధితులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున లారీలు పెట్టి అందరినీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించేవారు. అక్కడ చాలకపోతే పీడబ్ల్యూడీ గ్రౌండ్లో శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించేవారట రంగ. స్వచ్ఛంద సంస్థలను అలర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగ నడుములోతు నీటిలో నడుస్తూ ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారట. విచిత్రం ఏంటంటే మనుషులతో పాటు వారి వస్తువులను కూడా రంగ సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేసేవారట. ఏ ఒక్కరిని వదిలిపెట్టేవారు కాదని అప్పటి రోజులను విజయవాడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అంత మేలు చేశారు కాబట్టి ఇప్పటికీ వంగవీటి రంగాను విజయవాడ ప్రజలు దేవుడిగా కొలుస్తున్నారు.